नमस्ते తెలంగాణ రాష్ట్రంలో ఒడ్ల సీజన్ వానాకాలానికి సంబంధించినటువంటి ఒడ్ల సీజన్ వచ్చి ఇన్ని రోజులైతున్నా కూడా ఇంకా ఆ హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయం మాత్రమే ఇంకా పోవడం లేదు ఒక చర్చలో మాట్లాడుతూ మంత్రి గంగుల కమ్మాకర్ చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు ఢిల్లీలో మంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాకు అపాయింట్మెంట్ ఎక్కడ నిరాకరించలేదనేటువంటి విషయం చెప్పారు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బాంబే పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రమే మాకు ఆలస్యమైనటువంటిది చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు ఇప్పుడు కూడా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు వానాకాలం ఒడ్లు కొంటామని రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్పారు రాసి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు గత 7 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కొంటుందో ఇప్పుడు కూడా అదే విధంగా కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందే దానికి సంబంధించినటువంటి డబ్బులు వాటి బిల్లులు బిల్లులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రం పెట్టినటువంటి ఖర్చులు ఇవ్వకపోతే కేంద్రాన్ని నిలదీయవచ్చు అక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి ఇక్కడ ఏ రాష్ట్రంలోనూ ఇబ్బంది లేదు ప్రతి రాష్ట్రంలో కొంటున్నారు ఏ రాష్ట్రంలో కూడా రాసి ఇవ్వలేదు ఎక్కడ రాసి నోట్ ఇవ్వలేదు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు గొడవ అవుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయమే ఎందుకు గొడవ జరుగుతుంది యాసంగిలో ఎంత కొంటామనేటువంటి విషయం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది యాసంగి ఇంకా అంచనాలు రాలేదు కాబట్టి అంచనాల ప్రకారం కొంటాం ఉప్పుడు బియ్యం ఏవైతే ఉన్నాయో బాయిల్డ్ రైస్ వాటికి సంబంధించినటువంటి కొనుగోలు మేము చేయమనేటువంటి విషయం కేంద్రం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా మేము ఉప్పుడు బియ్యం కేంద్రానికి పంపించమనేటువంటిది రాతపూర్వకంగా ఇచ్చారు మరి ఇప్పుడు ఎందుకు ఇంకా ఇబ్బంది చాలా క్లియర్ గా ఉంది గుర్ర మీదో నీళ్ళేదో కళ్ళ మీదో మైదానం మీదో తెలిసిపోయిన తర్వాత ఇంకా చావుడొప్పులు ఎందుకు మోగుతున్నాయి తెలంగాణలో ఇంకా ఎందుకు దిష్టి బొమ్మలు తగలబడుతున్నాయి యాసంగిలో మేము కొనము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పంట మార్పిడి చేసుకోండి వరి వేయకండి అంటున్నారు జాలువారేటువంటి భూముల్లో ఏ విధంగా వరి కాకుండా ఇతర పంటలు వేస్తారు చెరుకు వేసేటువంటి అవకాశం ఉంది చెరుకు వేస్తే ఆ చెరుకును కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తుందా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ జైరవాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరుకు కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల ఖర్చు పెడితే చెరుకు కంపెనీలు షుగర్ ఫ్యాక్టరీలన్నీ ఓపెన్ అవుతాయి తెరవబడతాయి మూతపడ్డ చెరుకు కంపెనీలను తెరిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది ఎక్కడైతే వరి పంట వేస్తున్నారో ఆ వరి పంట స్థానంలో చాలా చోట్ల ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ కొంతపాటు ఆదిలాబాద్ జిల్లాలో కొంతపాటు ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా చెరుకు వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా చెరుకు వేసుకోవడానికి వచ్చిన ఇబ్బంది కేవలం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు మూతపోవడమే ఇక్కడ చెరుకు వేసి ఏ మహారాష్ట్రకో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు పంపించాలంటే వచ్చేటువంటి రవాణా ఖర్చులు రైతులు భరించలేదు కొని ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వరి కాకుండా చెరుకు వేయడానికి ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు చెరుకు కంపెనీలు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదు దానికి ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ఎన్ని 1000 కోట్ల రూపాయలు రైతు బంధు లేదంటే ఇతర బంధులు లేదంటే ఇతర ఏవైతే రైతు బీమాలు ఇతర సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చక్కెర కంపెనీలు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడానికి ఎందుకు వెనకాడుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది 1000 కోట్ల రూపాయల ఖర్చు అయితే చెరుకు కంపెనీలకు పోవు కదా కేవలం కొన్ని 100 కోట్ల రూపాయలతో మాత్రమే చెరుకు ఫ్యాక్టరీలు తెరవబడతాయి కదా దీనిపైన ఒప్పందం చేసుకోవచ్చు కదా రైతులకు కూడా ప్రోత్సాహం వస్తుంది కదా కానీ ఎందుకు వేయడం లేదు ఎందుకు ఈ విషయంలో ఆలోచించడం లేదు అంటే పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే తప్పు కదా ఇది ఎన్నికల హామీ కూడా చెరుకు కంపెనీలు తెరిపిస్తాం నిజాం షుగర్ ఫ్యాక్టరీని జైరాబాద్ ఉన్నటువంటి ఫ్యాక్టరీలను తెరిపిస్తాం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి హామీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు మరి ఎందుకు చేయడం లేదు ఒకవేళ మిర్చి పంట వేస్తారు లేదంటే ఆముదం వేస్తారు లేదంటే అపరాలకు సంబంధించినటువంటి పంటలు వేస్తారు వరి కేంద్రం కొంటలేదు కాబట్టి వరికి కేంద్రం 0 పెడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా రైతులకు ఒక సూచన చేస్తుంది మీరు పంట మార్పిడి చేయండి అని
ఒక రైతు పంట మార్పిడి చేస్తాడు కష్టమో నష్టమో భరించి వరి ప్లేస్ లో కంది పంట వేస్తాడు కంది కాకపోతే మిర్చి వేస్తాడు పత్తి వేస్తాడు లేకపోతే ఇంకేమైనా పప్పు దినుసులు వేస్తాడు ఆముదం లాంటి పంటలు వేస్తాడు ఇంకేదో కింద మీద పడి వ్యవసాయం చేస్తాడు ఆ వేసిన పంటలను మేము కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందా వాటిని మార్కెట్ చేస్తామనేటువంటి హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అంటే రైతు తనంతట తాను మాత్రమే మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చెప్తుంది అంటే వరి మాత్రమే మేము కొనమనేటువంటి విషయం వడ్లు మాత్రమే మేము కొనము అనేటువంటి విషయం చెప్పి రైతులను బెదిరిస్తున్నారు కదా ఇదే విధంగా న్యాయంగా ఉంటుంది ఇప్పటికే కేంద్రం కొనేటువంటి వడ్లలో ఇప్పుడు వానాకాలంలో కొంటున్నటువంటి వడ్లలోనే తరుగు పేరు మీదుగా ఒక్కొక్క రైతుకు మా సొంత గ్రామంలోనే ఒక్కొక్క రైతుకు 20,000 30,000 రూపాయల తరుగు తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారో అర్థం కాదు తేమ శాతం అని ఇంకోటని ఇంకోటని వడ్లల్లో ఇది లేదని అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికార పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై ఒక్కొక్క రైతుకు కనీసం ఒక 200 బస్తాలు అమ్మినటువంటి రైతుకు కనీసం 10,000 రూపాయలు తరుగు తీస్తున్నారు 10,000 రూపాయలు నష్టం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని పట్టించుకోరు కానీ మిగిలిన విషయాలను రాజకీయం చేస్తున్నారు రైతే రాజు రైతులకు ఇంత చేస్తున్నామని రైతు మోసపోతున్నాడు కదా మిల్లర్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఉండేటువంటి వాళ్ళు కొందరు ఒక రైతు దగ్గర 10,000 రూపాయలు కట్ చేస్తున్నారంటే ఒక ఊర్లో కనీసం ఒక 1,000 మంది రైతుల దగ్గర 10,000 రూపాయలు కట్ చేస్తే ఎంత లాస్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని ఎందుకు పసిగట్టడం లేకపోతున్నారు ఒక్కొక్క రైతుల దగ్గరికి కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళి చూడండి రైతుల యొక్క ఆవేదన చూడండి ఒడ్లు మానేసిన తర్వాత వేసేటువంటి ప్రత్యామ్నాయ పంటలు దిగుబడి వచ్చిన తర్వాత ఆ పంటల మార్కెటింగ్కి ఎవరు పూజ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా పత్తి వేస్తాడు లేదంటే మిర్చి వేస్తాడు ఆముదం వేస్తాడు అక్కడ జాలు వారేటువంటి దిగబడేటువంటి భూముల్లో కూడా కష్టపడి రైతు ఇంకేదో ప్రత్యామ్నాయ పంట వేస్తే ఆ పంటకు ఎవరు భరోసా ఇస్తారు ఆ పంట కొనడానికి ఎవరు మద్దతు ఇస్తారనేటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తుందా కేంద్రం ఒక స్పష్టత ఇస్తుందా ఎందుకు ఈ విధంగా రైతుల పేరు మీద రాజకీయం చేస్తున్నారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది 7 సంవత్సరాలుగా లేనటువంటి కష్టం ఈ సంవత్సరం మాత్రమే ఎందుకు వస్తుంది 27 రాష్ట్రాల్లో లేనటువంటి కొట్లాట కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం రైతులకు తెలివంది కాదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలివంది కాదు లేదంటే ఎవరో ఎడ్యుకేట్ చేస్తే మాత్రమే వాళ్ళకు తెలిసేటువంటి అవకాశం ఉంది మేమేదో మసిపూసి మారేడికాయ చేస్తే వాళ్ళకు తెలియకుండా పోతుంది కేంద్రం బాగా చేస్తుందని చెప్తే వాళ్ళకు రాష్ట్రం ఏం చేస్తుందో కేంద్రం ఏం చేస్తుందో దాని వెనుక ఉన్నటువంటి విధానం ఏంటో తెలియనటువంటి అమాయకులు మాత్రం రైతులు కాదు అనేటువంటిది స్పష్టంగా చెప్పుకోవచ్చు